హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాం. ఈ మహేశ్వరం టౌన్లో 240 స్క్వేర్ యార్డ్స్, ఒక టోటల్ 480 స్క్వేర్ యార్డ్ ప్లాట్ సేల్కి వచ్చింది. ఆ ప్లాట్ గురించి నేను మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఆ కార్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఆ కార్ కనిపించేదంతా కూడా 60 ఫీట్ రోడ్డు, అంటే ప్రజెంటు 60 ఫీట్ రోడ్డు. అది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు, అంటే 100 ఫీట్ రోడ్డుకు ఆనుకొని లేఅవుట్ చేశారు. ఆ లేఅవుట్లో ఎంటైర్ లేఅవుట్ మధ్యలో ఈ ఫెన్సింగ్ వేసింది 2 ప్లాట్లు, అంటే లేఅవుటే 100 ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్ ఆ 100 ఫీట్ రోడ్ నుంచి ఇలా రావచ్చు. ఎగ్జాక్ట్లీ అంటే ఆల్మోస్ట్ ఆ 100 ఫీట్ రోడ్కి ఇది ఒక థర్డ్ ప్లాట్ లాంటిది. థర్డ్ ప్లాటే, 100% థర్డ్ ప్లాటే. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లాటు. మనం చూస్తున్న ఈ రోడ్ అంతా వచ్చేసి 100 ఫీట్ రోడ్ సార్. ఇది ఈ 100 ఫీట్ రోడ్కు ఆనుకునే లేఅవుట్ ఉంటుంది. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదంతా 100 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ రోడ్ నుంచి ఇలా స్ట్రీట్ లోపలికి రావచ్చు. ఇప్పుడు సైట్ వచ్చేసి ఇది సార్, మనం చూస్తుంది కదా పబ్లిక్ వెళ్తుంది కదా, అదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి 60 ఫీట్ రోడ్ ఉంది. ప్రపోజ్డ్ అది 100 ఫీట్ రోడ్డు. 100 ఫీట్ రోడ్ అయితే కూడా మనకి ఇంకా బాగా ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు. చూస్తున్నారు కదా వెహికల్ ఫ్లోట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డైరెక్ట్ మనం ఆ రోడ్ నుంచి సైట్లోకి రావచ్చు. ఇక విషయానికి వస్తే, ఇప్పుడు ఆ 100 ఫీట్ రోడ్ నుంచి మన సైట్లోకి ఇలా రావచ్చు. డైరెక్ట్ ఇందులోకి ఎంట్రెన్స్ ఉంది. సో ఇప్పుడు సైట్ వచ్చేసి ఇది కనిపిస్తుంది కదా, ఈ పోల్స్ వేసి సెక్యూర్ ఉన్నది సైటు. ఇదంతా కూడా 2 ప్లాట్లు, 240 స్క్వేర్ యార్డ్వి 2 ప్లాట్లు. 2 ఇండివిజువల్ సపరేట్ డాక్యుమెంటేషన్, అంటే ఒకరిది ఒకరి దాంతో సంబంధం లేకుండా సపరేట్ డాక్యుమెంట్స్ అన్నట్టు. తర్వాత ఇక్కడ ఇంపార్టెన్స్ గమనిస్తే సార్, మనం ఈ సైట్ గురించి ఒక్క సెకండ్. చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లేఅవుట్స్. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ చూస్తున్నాం కదా, అది కొత్త లేఅవుట్. అక్కడ 18,000 to 19,000 ఉంటుంది. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అది కొత్త లేఅవుట్ సార్. ఈ కొత్త లేఅవుట్లో 18,000 to 19,000. ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సార్, అవి 2 వాటర్ ట్యాంకులు. ఆ వాటర్ ట్యాంక్ దగ్గర అవన్నీ కూడా, ఆ వాటర్ ట్యాంక్, ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా 18,000. తర్వాత ఇక్కడ చూస్తే అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సార్, అక్కడ కూడా 18,000 to 19,000. తర్వాత ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సార్, అది 18,000 to 19,000. ఇవన్నీ కూడా ఇక్కడ కంపారిజన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కంపారిజన్ వచ్చేలోపు మనం చూస్తున్న ఆ లేఅవుట్లు, అటు సైడ్ ఉన్న లేఅవుట్లో ఎకరం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ రేటు 3 కోట్లు 3.5 కోట్లు ఉంది సార్. 3.5 కోట్లు పెట్టి వాళ్ళు డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ టీమ్కి ఒక 30% ఇచ్చి జూబ్లీహిల్స్, బంజరహిల్స్, కూకట్పల్లి, మాదాపూర్లో ఆఫీసులు పెట్టి వాటందరికీ కూడా రెంట్లు, అంటే వాటన్నిటికీ కూడా ఆఫీసుకు రెంట్లు అవన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కాబట్టి పబ్లిసిటీకి ఇవన్నిటికీ కూడా డబ్బులు ఎక్స్ట్రా ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ కూడా చూసుకోవాలి కాబట్టి ఆ ప్రైస్కి ఇవ్వడం అనేది 100% కరెక్టే. తర్వాత ఇవన్నీ కూడా ఒక 10 ఇయర్స్ బ్యాక్ లేఅవుట్లు. ఈ 10 ఇయర్స్ బ్యాక్ లేఅవుట్లో కూడా అన్ని డెవలప్మెంట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూస్తే మంచి మంచి బీటీ రోడ్స్ ఉన్నాయి, మంచి స్టాండర్డ్ బీటీ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మంచి బీటీ స్టాండర్డ్ రోడ్స్. తర్వాత డ్రైనేజ్ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. అక్కడ చూడవచ్చు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఎంటైర్ లేఅవుట్కు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి. ఇది అంటే అందులో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో ఇక్కడ వేరియేషన్ వచ్చే లోపు ఏంటంటే ఇది ఫైనల్ అప్రూవ్డే. భవిష్యత్తులో 100 రూపాయలు కూడా ఖర్చు అయ్యే ఆప్షన్ లేదు. సో ఇది ఫైనల్ అప్రూవ్డే డిటీసీపీ కాబట్టి మీకు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు అయ్యే ఆప్షన్ కూడా ఏం లేదన్నట్టు. అయితే ఆ లేఅవుట్ వచ్చేసి ఆ కార్ దగ్గరనేమో కొత్త లేఅవుట్ సార్. ఆ కార్ ఉన్నది అంటే మన సైడ్ నుంచి థర్డ్ ప్లాటు కొత్త లేఅవుట్. అక్కడ 18,000 పెట్టి 19,000 పెట్టి కార్ దగ్గర మన సైట్ నుంచి 3 ప్లాట్ కొనుక్కుంటారా, ఇవతల 7,300 పెట్టి నెగోషియబుల్ ప్రైస్లో ఇవి కొనుక్కుంటారా అనేది ఛాయిస్ ఈజ్ యువర్స్.
తర్వాత కమ్ టు ది పాయింట్, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే సైటు రెండు కూడా, ఇక్కడ కంపారిజన్ ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఆ 18-19,000 అనేది ఇప్పట్లో పెరగదు సార్, చాలా టైం పడుతుంది ఇన్వెస్ట్మెంటు. ఇది బిలో 10,000 లోపు కాబట్టి పెరిగే ఆప్షను 100% ఎక్కువ ఉంటుంది. సో నేను అనే వర్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ రీసేల్ అవ్వడం చాలా కష్టం. తర్వాత మేము అమ్మే సైట్లకు డిఫరెంట్ ఏంటంటే వాళ్ళు ఏ కొత్త కంపెనీ అయినా సరే బైబ్యాక్ అనేది 100% చేసుకోరు, చేయరు కూడా. మీరు కొన్న తర్వాత మీరు బయట అన్నోన్ బయట పర్సన్స్కి అమ్ముకోండి, మేమైతే వీఆర్ నాట్ రెడీ టు రీసేల్ ప్లాట్స్ రీసేల్ మార్కెటింగ్ అని చెప్తారు. బట్ వీఆర్ స్ట్రాంగ్లీ సపోర్ట్ అండ్ వీఆర్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ యువర్ రీసేల్ ప్లాట్స్, అంటే మేము ఖచ్చితంగా మీ ప్లాటు మళ్ళీ మీకు డబ్బులు అవసరం వస్తే మేమే అమ్మి పెడతాం, కాబట్టి మీరు మా దగ్గర తీసుకోవడం అనేది 100% సేఫ్ అండ్ సెక్యూర్. తర్వాత విషయానికి వస్తే ఇక్కడ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 2-3 ఇయర్స్లో 100% డబుల్ అవుతుంది, అంటే 18-19,000 పెట్టి కొనుక్కునే ప్లేస్లో మీకు మంచి తక్కువ బడ్జెట్లో వచ్చే ప్రాపర్టీలో ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వీడియో చూద్దాం, ప్లాట్ చూద్దాం. సైట్ వచ్చేసి ఇది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా ఈ సపోర్ట్ కడి వరకు 240 square yard, అక్కడ నుంచి అక్కడ 240 square yard. ఈ 240 అనేది సపరేటు, దీని డాక్యుమెంట్ సపరేటే, ఆ ప్లాట్ డాక్యుమెంట్ సపరేటే. అది 100 feet road, ఇది 33 feet road ఈస్ట్ ఉంటుంది. దీంట్లో డ్రైనేజ్ కూడా ఉంది చూడవచ్చు, ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, చుట్టూ కాంపౌండ్ లేఅవుట్కి కాంపౌండ్ వాల్ కూడా ఉంది. సో అవసరం అనుకుంటే మీరు ఈ ప్లాట్ సపరేట్గా అమ్మేసుకోవచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వస్తే అది కూడా అమ్మేసుకోవచ్చు. ఈ కాబట్టి ఈ రెండు ఈస్ట్ ఫేస్ ప్లాట్లే అవుతుంది. ఈ రోడ్ ఫేస్ వచ్చేసి ఒక్కొక్క ప్లాట్కి వచ్చేసి 36 feet ఉంటుంది, అంటే 36 72 feet రోడ్ ఫేస్ వస్తే డెప్త్ మనకు 60 వస్తుంది అన్నట్టు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఎంటైర్ లేఅవుట్ మధ్యలో ఉంటుంది, ఎక్కడో డిడెన్లో ఉండి వీధి పోటు క్రాసు అదేం లేదు, మంచి సైజ్ 72-60 అన్నట్టు. ఇది
ఎలక్ట్రానిసిటీ 450 ఎకరాల్లో కొంత ల్యాండ్ అలాట్మెంట్ చేశారు సార్ వాళ్ళకి. వాటికి సంబంధించిన ఒక యూనిట్లో మనం ఉన్నాము. ఇప్పుడు చూడవచ్చు సెజ్లో ఇది ఒక సెకండ్ యూనిట్ అని చెప్పుకోవచ్చు సార్. ఇది మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. లాస్ట్ ఇదే అంతా కొండల గుట్టలతో ఉండే. ఇక్కడ యూనిట్స్ వస్తున్నాయని లాస్ట్ ఇయర్ నేను ఒక కస్టమర్కి చెప్పాను. కొండరగుట్టల్లో ఇక్కడేమొస్తాయి అంతా అడవి ప్రాంతం అన్నట్టు అన్నారు. ఇక్కడ చూస్తే ఇదంతా జూనియర్ కాలేజు, అది కనిపిస్తుంది కదా, అంతా జూనియర్ కాలేజు. ఇదంతా వేరే యూనిట్ అన్నట్టు. ఇక్కడ కనిపిస్తున్నది ఇంకో యూనిట్ సార్. ఇది కూడా 450 ఎకరాల్లో ఎలక్ట్రానిసిటీలోనే వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఇదంతా కూడా ఎలక్ట్రానిసిటీలోనే ఇంకొక యూనిట్ సార్. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. ఈ స్టాఫ్ అంతా ఉన్నారు కదా. ఇదంతా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది అన్నమాట. ఈ సెజ్లో ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నడుస్తుంది సార్. ఇది దానికి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్. ఇది ఇదంతా కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంబంధించిన యూనిట్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అక్కడ రాసి చూడొచ్చు.
ఈ 450 ఎకరాల్లోనే ఎలక్ట్రాన్ సిటీ ఉంది సార్. దాంట్లోనే ఈ విప్రో వాళ్ళకు కూడా అలాట్మెంట్ 40 ఎకర్స్ అలాట్మెంట్ చేయడం జరిగింది. వాటిలోనే ఇప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ అనేది రైజ్ అయ్యింది. అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ చూడొచ్చు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇట్లా వచ్చిపోతున్నారు చూడండి. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి వెహికల్స్లో దిగుతున్నారు వీళ్ళందరూ కూడా. ఈ మైస్ట్రం ఎలక్ట్రాన్ సిటీకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడం వల్ల వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు అన్నట్టు. ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఢిల్లీ ముంబై అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నట్టు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ చూడండి ఈవెన్ ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఎంతోమంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు అన్నట్టు. సో మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంప్లాయీస్ అన్నట్టు. ఇటువంటివి మనకు సుమారుగా ఒక 20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఇటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ హైదరాబాద్ ఇక్కడ చూడొచ్చు. లోపల చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చూడండి. హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఇక్కడ జాబ్ చేసి వెళ్తున్నారు. సెజ్లోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ చూడవచ్చు మైసూర్లో డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఇదంతా డిగ్రీ కాలేజ్, ఇదంతా కూడా అదంతా కనిపించేదంతా మోడల్ స్కూల్. ఈ యూనిట్లోనే ఎలక్ట్రాన్ సిటీలోనే ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. బాగా బిజీ రోడ్ అన్నట్టు ఇదంతా. అక్కడ ఫైర్ స్టేషన్ ఉంది, ఇక్కడ మోడల్ స్కూల్ ఉంది, జూనియర్ కాలేజు. అదంతా మహేశ్వరం బస్ డిపో, ఇవన్నీ జూనియర్ కాలేజు, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నట్టు. ఇదంతా ఎలక్ట్రాన్ సిటీ. ఈ సెజ్లోని ఇంకా వేరే కంపెనీ కూడా అలాట్మెంట్ అయింది సార్. వాళ్ళంతా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి ఎదురుగా ఉంటుంది అన్నట్టు ఇది. చూడవచ్చు ఎంత కన్స్ట్రక్షన్ స్టేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్ ఇది సిజ్లోనే చూడవచ్చు. ఎంత కన్స్ట్రక్షన్ స్టేజ్.
సెజ్లోనే ఇంకొక పార్ట్ యూనిట్ ఇక్కడ స్టార్ట్ అయింది సార్, అది కూడా చూస్తున్నాం మనం. ఇదంతా ఇప్పుడు వర్కింగ్ స్టేజ్లో ఉంది. ఇక్కడ చూడచ్చు ఇదంతా బస్ డిపో సార్. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పుకోవచ్చు సార్. ఇదంతా పాలిటెక్నికల్ కాలేజ్, ఇదంతా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. అంతా మెయిన్ రోడ్డు ఎదురుగా బస్సెస్ ఉన్నాయి, బస్ డిపో ఇది. తర్వాత జూనియర్ కాలేజ్ కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తర్వాత ఇదంతా మలబార్ గోల్డెన్ విప్రో, మలబార్ గోల్డెన్ డైమండ్స్ బిల్డింగ్స్. కాబట్టి ఈ ప్లేస్ మంచి హాట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు అన్నట్టు, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా. కాబట్టి మీరు రెసిడెన్షియల్గా ప్లాట్ కొనుక్కుంటే మీకు ఎప్పటికైనా ఇక్కడ ఉన్న వాళ్ళు రెంటల్ పర్పస్ కోసం కానీ డెవలప్మెంట్ పర్పస్ కోసం కానీ ఇవన్నీ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సార్.